రమేష్ అన్న సరే సంజయ్ అన్న నాయకత్వం నమ్మకం ఉంచి గెలిపించండి మీ అందరిని కూడా కొత్త గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు లింగంపేట సందర్శించి మా ఎస్సీ కమ్యూనిటీ హాల్ను సందర్శించారు. దీనికి మా శాసనసభ్యులు 368,000 రూపాయలు శాంక్షన్ చేశారు. ఇంతవరకు మేము గత 15 ఏళ్ళ నుండి దీని కొరకు కమ్యూనిటీ హాల్ కొరకు ట్రై చేసినా కానీ ఎవరు కూడా యుద్ధవనంలో కానీ ఇంతవరకు చేయలేదు. మన ముఖ్యమంత్రి సహాయంతో మన గౌరవ ఎమ్మెల్యే గారు ఈ శాంక్షన్ చేసి మాకు పనికి అవకాశం కల్పించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వచ్చిన సందర్భంగా జగిత్యాల పట్టణంలోని లింగంపేట వార్డుకి వచ్చిన సందర్భంలో ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ సమయంలో నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మాజీ సర్పంచ్ లక్ష్మీనరసయ్య గారికి, వారి శ్రీమతి గారికి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, గ్రామ పెద్దలకు, పాతికే మిత్రులందరికీ కూడా నా నమస్కారం. లింగంపేట వార్డు ఇప్పుడు జగిత్యాలకు పూర్తిగా కలిసిపోయి ఉండింది. దీన్ని ఇప్పుడు మున్సిపాలిటీలో కలపడం జరిగింది. మరి కలపడమే కాదు, ఇక్కడ దళితులు కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంటారు, అదేవిధంగా కుమారి సోదరులు ఉంటారు. అక్కడ కుమారులకు కమ్యూనిటీ హాల్ కోసం 960,000 రూపాయలు శాంక్షన్ చేస్తే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 920,000 ఇక్కడ దళితులకు గతంలో ఏనాడు కూడా ఒక రూమ్ కూడా లేదు, కొంత స్థలం వారు సేకరించుకున్నారు. మరి అలాంటి స్థల సేకరణ జరిగిన తర్వాత సర్పంచ్ గారు, మిగతా వాళ్ళ సభ్యులు, అంబేద్కర్ సంఘ సభ్యులు తెలియజేయడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి చాలామంది నాయకులను అడిగినాం, మాకు నిధులు ఇవ్వలేదు, డాక్టర్ సార్ మీరు ఇవ్వాలనగానే నేను ప్రియతమ నాయకురాలు కవిత గారితో మాట్లాడి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 368,000 రూపాయలు DMFT ఫండ్ శాంక్షన్ చేయించడం జరిగింది.
దాంతో ఇవాళ నిర్మాణం చేసుకుంటున్నారు. దీనికి ఇంకా ఎక్కువ డబ్బులు అవసరం ఉంటాయి. రేపటి నాడు తప్పకుండా ఇంకా కొత్త ఊడిస్తాం. ఈ రకంగా ముఖ్యంగా ఎస్సీలకు జగిత్యాల పట్టణంలో కానీ వివిధ గ్రామాల్లో దాదాపు ఒక 50 కమ్యూనిటీ హాల్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈనాటికి కూడా స్వతంత్రం వచ్చాక 70 సంవత్సరాల కూడా దళితులే వివిధ స్థితిలో ఉన్నారు. స్వతహా కట్టుకునే స్థాయిలో లేరు కాబట్టి మరి వాళ్ళ ఇండ్లు కూడా చాలా చిన్నవి ఉన్నాయి. ఏదైనా ఫంక్షన్లు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మనకు ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలనే ఆలోచనతోటి జగిత్యాల పట్టణంలో, గాంధీనగర్లో ఒక 2, కిలాగడ్డలో 2, అదేవిధంగా ఇక్కడ లింగంపేటలో కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇంకా మునుముందు ఈ కమ్యూనిటీ హాల్కు ఇంకా నిధులు కూడా శాంక్షన్ చేయిస్తాం. మరి అదేవిధంగా ఈ లింగంపేట గ్రామం జగిత్యాల పట్టణంలో కలిసింది. చాలా అభివృద్ధికి కావాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ చెట్లు కూడా ఇంకా చాలా పెట్టాలి. ఇంతకుముందే హరితహారం కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన కొన్ని చెట్లు పెట్టి లింగంపేట వార్డు అభివృద్ధి కూడా నా వంతు కృషి చేస్తా. ఎందుకంటే రైల్వే స్టేషన్ ఇక్కడ ఉంది, ఇప్పటికీ ఇంకా రైల్వే లైన్ మనకు అలవాటు కాలేదు. కానీ రేపటి నాడు తప్పకుండా ఇంకా ఎక్కువ రైళ్ళు వస్తాయి, రావాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇటు జనాభా రావడం పోవడం కూడా ఎక్కువవుతుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని మనం ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలి. మళ్ళీ ఏదో లింగంపేట అంటే పల్లెటూరులాగా అయిపోయి చిన్న చిన్న సందులు, చిన్న చిన్న మోర్లు ఉండొద్దు. ఒక మంచి లేఅవుట్లతో ఉండాలి. దాంతో ఇక్కడ ఉన్న భూమి ఉన్న వాళ్ళకు కూడా ఇంత భూమి ధర పెరుగుతుంది. సామాన్య ప్రజలు, జగిత్యాల వాళ్ళకు కూడా తక్కువ ధరలో మంచి ప్రాంతంగా ఇది ఒక డెవలప్ కావాలని చెప్పి నేను ఆశిస్తూ ఈ అభివృద్ధికి కూడా పూర్తిగా తోడ్పడతా. నేను ఇక్కడ ప్రజలందరినీ కూడా ఎట్లయితే నా వెనక్కి ఉండి నన్ను గెలిపించారో అదేవిధంగా ఇక్కడ కౌన్సిలర్ని కూడా గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.